నమస్తే అన్నా. నమస్తే అండి, చెప్పండి. అజయ్ అహం బ్రహ్మస్ ఛానల్ లో నేనే వీడియోలు చేసేది, చెప్పండి. ఓకే సార్, మీ వీడియోస్ ఫాలో అవుతుంటాము. అవునా, థ్యాంక్స్ అండి. బాగున్నాయి సార్. కాకపోతే కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ మాకు. ఐ మీన్ అంటే స్పిరిచువల్ గా కొంచెం నేను ఫాలో అవుతుంటా, డివోషనల్ గా బుక్స్ ఎక్స్ట్రా అట్లా చదువుతుంటాం అన్నమాట. బట్ ఏంటంటే మీ వీడియోస్ కొన్ని మంచిగా ఉన్నాయి సార్. అంటే ఈ టోపీ బాబా గురించి మీన్ అవి ఉంటది కదా సార్, తిరువనంతపురమా ఏదో టోపీ మేడం గురించి, అంటే ఆయన వేరే తను ఫాలో అవ్వడం గురించి కానీ, అంటే శాస్త్రబద్ధంగా చెప్పడం గురించి మంచిగా ఉంది మీది. సో ఇంకోటి వీళ్ళు వేరే వాళ్ళు కూడా అంటే మంచిగా ఉన్నాయి సార్. కాకపోతే నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగొచ్చా అంటే ఇప్పుడు కదా సార్, మీన్ ఫ్రీ టైంలో ఎప్పుడన్నా అట్లా అడగండి. ఇప్పుడు అడగండి, చెప్తానే ఉంది. లేదు సార్, భగవద్గీత అంటే మనకి ఇప్పుడు భగవద్గీత తర్వాత పురాణాలు ఉన్నాయి కదా సార్, ఉపనిషత్తులు వేదాలు అన్నట్టుగా. సో ఇందులో మనకి అంటే మా ఫ్రెండ్ ఒక అతను నాకు క్వశ్చన్ వేసాడు సార్. అతను ఏంటంటే ముస్లిం అన్నమాట. సో మాకైతే ఒక గ్రంథం ఉంది, ఐ మీన్ ఖురాన్ అన్నది. సో అలాగే క్రిస్టియన్స్ కి ఇది ఒక గ్రంథం ఉంది, మరి హిందువులకి మీకు ప్రసక్త గ్రంథం ఏందని చెప్పేసి అని అడిగాడు. మనం హిందువులుగా ఏది చెప్పుకోవాలి సార్? అట్లా కదా నేను ఆన్సర్ చెప్తాను, మీరు కొంచెం ఓపికగా వినాలి. ఓకే సార్. ఇప్పుడు ఖురాన్ అనేది ఒక గ్రంథం అంటున్నారు. ఖురాన్ లో చాప్టర్లు ఉండవా? ఉంటాయి సార్, దాంట్లో కూడా ఉంటాయి. ఒక చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఉండవా? ఉంటాయి సార్. అలాగే మొత్తం ఖురాన్ చిన్నది కాబట్టి అన్ని చాప్టర్లు కలిపి బైండింగ్ చేస్తే ఒకే బుక్ అయింది. ఓకే ఓకే. ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క బుక్ అయితే వాళ్ళకు కూడా 4-5 బుక్లు ఉండవా? ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఫిజిక్స్ సబ్జెక్ట్ ని చదువుకున్నారు. అవునవును, ఓకే, అర్థమైంది సార్ మీ పాయింట్. అంటే కొంచెం నేను ఎలాబరేట్ చేస్తాను. అంటే మనం ఇప్పుడు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూస్తే Level 1, Level 2, Level 3 వెళ్తా ఉంటే సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. అదే విధంగా పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ భగవద్గీత కానీ ఇవన్నీ అందరూ అనుకుంటున్నట్టు వేరు వేరు కాదు. ఇవన్నీ కూడా ఒక్కటే. వేదాల సారమే అందరికి అర్థమయ్యే రీతిలో పురాణాల్లో ఉంది. వేదాల సారమే ఉపనిషత్తుల్లో ఉంది, ఉపనిషత్తుల సారమే భగవద్గీతలో ఉంది. ఓకే ఓకే సార్. అంటే మొత్తానికి అంతా ఒకటే మనకి అంటారు ఇవన్నీ. ఇవన్నీ డిఫరెంట్ అయితే కదా. అవునవును. నేను నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్, యాక్చువల్గా ఇప్పుడు వీటినన్నిటినీ రాసింది వేదవ్యాసుడే కదా సార్ ఇవన్నీ. అవును, ఐ మీన్ ఉపనిషత్తులు 18 పురాణాలు పురాణాలు రాసింది వేదవ్యాస భగవానుడు. వేదాలు ఉపనిషత్తులు అనేవి నేరుగా భగవంతుడి దగ్గర నుంచే వచ్చాయి మనకి. ఓకే, వేదాలు ఉపనిషత్తులు అవి ఆయన రాయలేదు. వేదాలు ఉపనిషత్తులు ఆయన విభజించాడు అన్నమాట. ఆ మంత్రాలన్నింటినీ ఒక కలెక్షన్ చేసి పెట్టాడు. ఓకే సార్, ఇప్పుడు వేదాలు ఉపనిషత్తులు వేద భగవానుడు వేదవ్యాసుడు డివైడ్ చేశారన్నట్టు. అంటే కలెక్షన్ చేశారు అంతే, అంతేగాని ఆయన రాయలేదు. అంటే గతంలో ఉన్నట్టువి ఈయన కలెక్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి వచ్చాయంటే డైరెక్ట్ పరమాత్మ నుంచే వచ్చాయి. ఓకే ఓకే. పరమాత్మ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు సార్? దేవుడు అని చెప్పుకోవచ్చునా? దేవుడు అనే పదం వాడకూడదు, పరబ్రహ్మం నుంచి వచ్చాయి నేరుగా. అంటే ఇప్పుడు మనకి నేను పర్ఫెక్ట్ గా ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇప్పుడు అవి అంటే రాసి ఉండాలి కదా సార్, పరమాత్మ పరబ్రహ్మ అన్నప్పటికీ కూడా అవి వేరే వాళ్ళు రాసి ఉండాలి కదా. ఐ మీన్ దానిలో అపౌరుషేయాలు అనే పదం వాడతారు కాదు సార్? ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి చదవాలి అంటే అదే అదే వాళ్ళకి 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 నేరుగా పరబ్రహ్మం నుంచి వాళ్ళకి నేరుగా అవి వినపడ్డాయంట. శృతి స్మృతి అంటారు. శృతులు అంటే పరబ్రహ్మం నుంచి వాళ్ళకి వినిపించిన వాళ్ళు గ్రంథస్థం చేశారు. ఓకే సార్, ఇంకొక డౌట్, అప్పుడు వినిపించాయి అంటే అక్కడ చెప్పిన పర్సన్ ఒకరు ఉండాలి కదా సార్? అదే ఇప్పుడు ఎవరు చెప్పేది ఏమి లేదు. ఇది ఇంకొంచెం అపౌరుషేయాలు ఏంటి అంటే ఏంటి అనేది ఇంకా కొంచెం డెప్త్ గా మీరు పరిశీలిస్తే మీకు అర్థం అవుద్ది.
అదే సార్, ఇప్పుడు అది చెప్పడం వల్ల అంటే అంటే అపౌరుష అంటే ఇప్పుడు వాళ్ళకి వినిపించింది అంటే ఒకరు ఆ సౌండ్ చేసిన వాళ్ళు ఉండాలి కదా సార్. ఇప్పుడు ఆకాశంలో నుంచి మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు శబ్దం వస్తుంది, మనిషి లేడు కదా. ఓకే సార్, కరెక్ట్ చెప్పారు. బట్ అంటే ఇది మనకి అక్షర రూపంలో ఉంది అంటున్నారు కదా సార్ మీరు. అంటే ఇప్పుడు వేదాలు ఉపనిషత్తులు అన్నటివి కలెక్ట్ చేశారు, సో తర్వాత కలెక్ట్ చేసిన విషయం అనేది ఎవరు రాసి ఉంటారు అనుకుంటున్నారు? అంటే నాకు తెలియదు సార్. అది ఏది అంటే ఇప్పుడు కలెక్ట్ చేశారు కదా సార్ వేదాలు ఉపనిషత్తులు, వేద వ్యాసుడు కలెక్ట్ చేశారన్నారు. సో అంటే ఆయనకి ఎట్లా వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్? అది ఇది మామూలుగా ముందు రాయలేదు, గురు శిష్య పరంపరలో చెప్పుకుంటా వచ్చేసారు. నాకేందంటే సార్ కొంచెం క్షుణ్ణంగా తెలుసుకోవడం అట్లా అలవాటు సార్, అట్లా అందుకని అడుగుతున్నా. అంటే గురు శిష్య పరంపరలో ఇప్పుడు కొంతమంది జ్ఞానులకి వాళ్ళకి జ్ఞానోదయం అయిన తర్వాత పరబ్రహ్మం నుంచి నేరుగా ఈ వేదం అనే శబ్దం వినపడింది. వాళ్ళు విన్నది యథాతథంగా శిష్యులకి బోధించారు. అలా బోధించిన వాళ్ళు దీనికి మేము కర్త, మేము రైటరు, మేము దీన్ని రాసాము అని వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళు ఏం చెప్పారు, పరబ్రహ్మం నుంచి మాకు వచ్చిందని చెప్పారు. చెప్పండి సార్. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు వేసుకోలేదు అందుకనే. అలా గురు శిష్య పరంపరలో వచ్చేసాయి అవి, మళ్ళీ గ్రంథస్థం చేశారు. ఇప్పుడు వేదాధ్యాయాల వల్ల మనకి వచ్చేటువంటిది బెనిఫిట్ ఏంటి సార్? అంటే అధ్యయనం చేయడం వల్ల. ఇది వేదం అనేది చాలా పెద్దది. మీరు చూస్తున్న ఆయుర్వేదం ఏంటి అనుకుంటున్నారు? జ్యోతిష్యం అంతా వేదంలో భాగమే. ఓకే ఓకే సార్. వేదం అనేది విజ్ఞానం, అంటే ఇది కేవలం ఇది మోక్షం కోసమే కాదు. ధనుర్వేదం ఉంది, ఆయుర్వేదం, ఇవన్నీ కూడా వేదంలో పోయిన అంగాలే ఇవన్నీ. వాస్తు, జ్యోతిష్యం. ఓకే ఓకే సార్. అందులో భాగాలు అంటారు ఇవన్నీ కూడా. ఒక మనిషి జీవితంలో అతనికి ఉపయోగపడే ఈ సైన్స్ అంతా వేదమే. ఓకే, మనకు ఉపయోగపడిద్దో లైఫ్ లో, సో అదంతా వేదమే అంటారు మీరు? వేదం అంతా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేదే. ఓకే, ఎడ్యుకేషన్ అని కానీ ప్రజెంట్ లేకపోతే మనం నేర్చుకున్న, ఐ మీన్ మనం జీవించడం కోసం నేర్చుకున్న ప్రతిదీ వేదం అంటారు? కాదు కాదు, వేదంలో ఉండేదంతా కూడా మనిషికి ఉపయోగపడేదే అంటున్నా నేను. ఓకే ఓకే సార్. అలాగే ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తుంది సార్ నాకు, అంటే విశ్వరూప సందర్శన యోగము 48-53 శ్లోకాలు సార్. అక్షర పరబ్రహ్మ యోగము 28 శ్లోకము. చెప్పండి. అంటే కాన్సెప్ట్ సార్, వేదాధ్యయన వల్ల, దాన ధర్మాల వల్ల, తపస్సుల వల్ల నన్ను తెలుసుకోవడం శక్యం కాదు అని చెప్తూనే ఉంటుంది కదా సార్. అంటే అంటే ఇప్పుడు మళ్ళీ వాటి అధ్యయనం మనం చేయడం వల్ల దేవుడిని తెలుసుకోలేమా సార్ మనము? అందుకనే ఈ భగవద్గీతలో కానీ వేదాంతంలో కానీ ఇటువంటి నిగూఢమైన అర్థాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ బుక్ ఉంది, మీరు చదివి అర్థం చేసుకుంటారా లేదంటే ఎవరి దగ్గర ఒక టీచర్ దగ్గర చెప్పించుకుంటారా? మనం మామూలుగా అయితే చెప్పించుకుంటాం సార్ గురువు దగ్గర. సేమ్ అదే విధంగా ఇప్పుడు మీరు భగవద్గీత కానీ ఇవన్నీ కూడా డీప్గా అర్థం చేసుకోవాలంటే ముందు సంస్కృతం నేర్చుకోవాలి, తర్వాత నేను కంప్లీట్ చేయనండి. తర్వాత మీరు వేదాంతంలో బేసిక్స్ ఏమిటి, పరబ్రహ్మం అంటే ఏంటి, మోక్షం అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే నన్ను తెలుసుకోలేరు అంటే, ఆది శంకరాచార్యులు కూడా ఏం చెప్పారంటే పూజల వల్ల కానీ లేదా వ్రతాల వల్ల కానీ యజ్ఞాల వల్ల కానీ మోక్షం అనేది రాదని చెప్పారు. కానీ ఏం వస్తుంది పూజల వల్ల? వీటి వల్ల మనకి కావలసిన భౌతికమైన బెనిఫిట్లు అన్ని వస్తాయి. ఏం వస్తుంది ఇంకా? స్వర్గం వస్తుంది. అదే ఒక్క నిమిషం అండి చెప్తాను నేను మీకు. పరలోకం వస్తుంది, స్వర్గం వస్తుంది, అక్కడికి వెళ్ళి అనేక రకాల సుఖాలు అనుభవించవచ్చు, ఈ లోకంలో మీకు ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. హలో, చెప్పండి. పరలోకం అంటే నమ్ముతారు సార్ మీరు? నేను నమ్ముతానండి. వేదం ఏది చెప్పినా గానీ అది 100% నేను నమ్ముతాను.
సార్ పరలోకము అంటే అంటే ఎక్కడ ఉంటాయి సార్? అది ఎక్కడ ఉంటుంది మనకి ఇప్పుడు ఉన్నది ఒకటే సార్? ఒక్క నిమిషం, ఇది ఈ ఆన్సర్ కంప్లీట్ చేస్తాను. ఓకే సార్. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు ఈ వేదాల్లో ఉండే కర్మకాండ జ్ఞానకాండ అంటారు. ఈ కర్మకాండని ఫాలో అయ్యి ఇవన్నీ మీరు సంపాదించుకోవచ్చు, ఉత్తమ లోకానికి వెళ్ళచ్చు, భూమి మీద మీరు సుఖాన్ని ఇంకా సంపదని అన్ని పొందొచ్చు. కానీ శాశ్వతం కాదు కదా సార్ ఇది. అదే, ఇవన్నీ నాకు వద్దు, నాకు ఇంకా జన్మరాహిత్యం కావాలి, మోక్షం కావాలి అంటే జ్ఞానకాండలోకి వెళ్ళేసి ఇవన్నీ పక్కన పెట్టి ఆ జ్ఞానకాండలో ఉండే వేదాంతాన్ని మీరు అధ్యయనం చేసి మీరు ఎప్పుడైతే విచారణ చేసి ఆత్మ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటారో అప్పుడు మీకు మోక్షం వస్తుంది, అప్పుడు మీరు నన్ను తెలుసుకోగలరు అనేది దాని అర్థం. అంతేగాని అక్కడ ఎక్కడైనా పూజలు ఇవన్నీ వేస్ట్ అని చెప్పలేదు. ఏం చెప్పారంటే మీకు మోక్షం కావాలి అంటే మీరు వేదాధ్యయనం చేస్తా యజ్ఞం చేసుకుంటా కూర్చుంటే సరిపోదు, దానివల్ల మోక్షం రాదు, దానివల్ల వచ్చేవన్నీ వస్తాయి, ఇది మాత్రం రాదు. ఇది కావాలంటే ఆత్మ విచారణ చేయాలి అనేది దాని అంతరార్థం. ఓకే ఓకే సార్. అది మొత్తానికి అయితే ఇప్పుడు మనకి మోక్షం కావాలి అంటే సో వీటిన్నింటిని వదిలేయాలి. అదే పొరపాటు పడతారు, ఇవన్నీ వదిలేయకూడదు. అంటే సార్ ఇప్పుడు వేదాధ్యయనాల వల్ల, దానాల వల్ల, తపస్సుల వల్ల, ఉగ్రమైన తపస్సుల వల్ల నన్ను తెలుసుకోని శక్యం కాదు అంటే సో మనకి అవి అనవసరమైనవి కదా సార్? ఇంకా కాదు, నేను చెప్తాను వినండి. మీరు అదే మనం ఒక గురువు దగ్గర ఒక పద్ధతిగా అధ్యయనం చేస్తే మనకి మొత్తం పర్ఫెక్ట్ గా దాన్ని అంతరార్థాలని తెలుస్తాయి. ఓకే ఓకే సార్. అసలు అర్థం ఏంటంటే ఈ కర్మకాండ ఏదైతే ఉందో అప్పుడు ఆ కర్మకాండ ఏం చేస్తుంది అంటే చిత్తశుద్ధికి ఉపయోగపడుద్ది. చిత్తశుద్ధి ముందు ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అంటే మీ చిత్తం అంతా శుద్ధి అయ్యి మీ కర్మ అంతా క్షయమం అవ్వాలి. మీకు మీరు ఎవరినో మర్డర్లు చేసి ఇవన్నీ చేసి ఉంటారు గత జన్మల్లో, ఆ కర్మలన్నీ ఉంటాయి. ఆ కర్మలన్నీ పాప కర్మలన్నీ ఉంటే మీరు ఎంత విచారణ చేసినా ఎంత ధ్యానం చేసినా మోక్షం రాదు. తర్వాత ఒక దేవత అనుగ్రహం లేకుండా మీకు గురువు దొరకడు. మీరు ఈ కర్మకాండ అంతా కూడా ఫాలో అయ్యి మీరు ఈ పాప కర్మలంతా క్షయం చేసుకుంటే గానీ మీరు మోక్ష మార్గంలో అడుగు పెట్టలేరు. ఓకే ఓకే. దానికి ప్రాసెస్ సార్ యాక్చువల్ గా ఇప్పుడు మనము మోక్ష సాధనకి అంటే ఇప్పుడు మనకి భగవద్గీతనా, వేదాలా, లేకపోతే ఉపనిషత్తుల ఏవి ఫాలో అవ్వాలి? ఇదే మళ్ళీ మీరు పొరపాటు పడుతున్నారు. ఎందులో అదే భగవద్గీత ఉపనిషత్తులు అన్ని డిఫరెంట్ గా ఏం చెప్పడం లేదు, ఒక్కటే చెప్తున్నాయి అన్ని. అదే విషయాన్ని మళ్ళీ 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 సంక్షిప్తంగా ఒక దగ్గర, డీటెయిల్డ్ గా ఒక దగ్గర, రకరకాలుగా విశ్లేషించి చెప్పున్నారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంత పెద్దది. మరి ఇప్పుడు ఫిజిక్స్ కి ఊరిని ఒక చిన్న బుక్, ఖురాన్ లాగా చిన్న బుక్ ఇచ్చేస్తే సరిపోదా? ఇన్ని బుక్స్, ఇంత సబ్జెక్టులు, క్వాంటమ్ ఫిజిక్స్ అండ మళ్ళీ ఇంకా రకరకాల ఫిజిక్స్ అని ఎందుకు పెట్టారు? ఎందుకంటే సబ్జెక్టు పెద్దది. అదే ఈ మోక్షాన్ని సాధించే సబ్జెక్టు కూడా అంత పెద్దది కాబట్టి ఇన్ని గ్రంథాలు మనకి ఇచ్చారు. మోక్షానికి ఇప్పుడు ఎవరైనా పోయినారా సార్ ఇప్పటివరకు? మీకు వేదాంతం బేసిక్స్ తెలిస్తే ఈ ప్రశ్న అడగరు మీరు. అంటే సార్ నేను ఒకటి విన్నా, భగవద్గీతలో కృష్ణుడు భీష్ముడికి ప్రసాదించాడని చెప్పేసి విన్నా నేను. అంటే అదే అదే చెప్పేది, మీరు ఒకసారి ఈ అద్వైత వేదాంతం అంతా బేసిక్స్ నుంచి చదువుకుంటా వస్తే మీకు అన్ని సందేహాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకొకటి సార్, మా ఫ్రెండ్ ఒకతను ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పుడు పురాణాలు అంటున్నారు, సో మీరు పురాణాలు అధ్యయనం చేస్తా ఉన్నారు కదా, శివపురాణంలో ఒక ప్రశ్న వేశాడు సార్. అతను ఏంటంటే శివుడు, పార్వతి ఉంటారు కదా సార్, సో ఆమె పార్వతి యాక్చువల్ గా స్నానం చేసే టైంలో వినాయకుడిని ఒక పసుపు ముద్దగా చేసి ఆమెని ఇన్వైట్ చేస్తుంది వినాయకుడిని. సో తర్వాత ఈయన శివుడు వస్తాడు అటు సైడ్ గా వచ్చి లోపలికి వెళ్ళాలనుకుంటే, సో ఆమె కాపలాగా పెట్టింటది సీత, ఐ మీన్ స్వామి, ఆమె పార్వతీదేవి గారు కాపలాగా పెట్టింటారు. సో కాపలాగా పెట్టిండింటే ఈయన తెలియకుండా
ఆయనతో విఘ్నేశ్ వినాయకునితో ఫైట్ చేస్తారు. నిన్న గొడవ జరిగింది వాళ్ళకి. గొడవ జరిగిన తర్వాత ఆయన క్షణికావేశంలో ఆయన తల నరికేస్తాడు. సో తల నరికేసిన తర్వాత ఆమె వస్తుంది, తర్వాత చూస్తుంది. సో ఐ మీన్ చాలా కోపంగా ఉంటారు. సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏనుగు తల తీసుకొచ్చి పెట్టడము, సో ఇవంతా జరుగుతుంది. తెలుసుంటుంది కదా సార్ మీకు? నాకు తెలుసు, కదంతా తెలుసు. సో సార్ దీంట్లో ప్రశ్నలు ఏంటంటే, అతను అడిగింది సార్ ప్రశ్నలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ పేరెంట్స్ అంటే ఐ మీన్ భార్యాభర్తలకి పిల్లలు పుడతారన్నది ఒకటి ఫస్ట్ శాస్త్రబద్ధంగా చెప్పుకోవాలి అంటే. కానీ ఆమె భర్తకు తెలియకుండా అట్లా అట్లా వినాయకుడిని కనొచ్చా అనేది ఒక ఫస్ట్ ప్రశ్న సార్ అతనిది. సో రెండో ప్రశ్న ఏంటంటే, ఓకే ఓకే కనింది సరే, తర్వాత ఇప్పుడు ఆయన దేవుడు కదా, శివుడు, శివుడు దేవుడు అయితే ఆ పాయింట్ అంటే ఈయన పార్వతి కొడుకు అన్న విషయం తెలిసి ఉండాలి కదా ఆయనకి అని చెప్పేసి అని రెండో ప్రశ్న సార్. సో మూడో ప్రశ్న ఏంటంటే, మళ్ళీ ఒకవేళ ఆయన ఆయన ఒకవేళ తెలుసుకోలేకపోయినప్పటికీ ఇప్పుడు ఈవెన్ ఏదైనా సాధారణంగా గొడవ జరిగితే ఐ మీన్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా కోపంలో కొడతారు లేకపోతే తిడతారు, అంటే చిన్నపిల్లోడు కదా వీడికి ఏం తెలుసు అని చెప్పేసి వదిలేస్తారు. బట్ అక్కడ శివుడు మరి ఏదన్నా కొట్టొచ్చు చేయొచ్చు, కానీ మరి తల నరికి అంత కోపం రావాలి అతనికి అనేది ఇంకొక ప్రశ్న. అంటే దేవుడికి అంత కోపం ఉండొచ్చా అనేది ఒక ప్రశ్న సార్. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఒకవేళ తల నరికి బతికించినప్పుడు ఎనుగుతల పెట్టి బతికించినప్పుడు అదే తల తీసుకొచ్చి అతికించు కదా, ఎందుకు అట్లా చేశారని చెప్పేసి అని ఆయన ప్రశ్నలు వేశాడు సార్. తనకి నేను సమాధానం చెప్పలేకపోయా. అంటే ఇంత శాస్త్రపతి ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. అదే అదే నేను చెప్తాను చూడండి, ముందు ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ శివపురాణం చదవరు. మీరు ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే ముందు వాళ్ళని ఏమడగానంటే, శివపురాణంలో ఏ శ్లోకాల్లో అలా ఉందో ఆ శ్లోకాలు చూపిమని అడగండి. ఓకే ఓకే సార్. అంటే ఆ శ్లోకాల్లో ఉండే యాజ్ ఇట్ ఈజ్ అర్థం కనుక చూస్తే మీకు అసలు సందేహం రాదనమాట. ఇవన్నీ కూడా అవన్నీ చదివి కొంచెం కల్పించి కవితాత్మకంగా ఇలా కథలు రాసి పెట్టారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, శివుడు కానీ విష్ణువు కానీ ఇలా చాలా దగ్గరలో మనకి అసంబద్ధంగా ప్రవర్తించినట్టు అనిపిస్తుంది. అదంతా కూడా వాళ్ళు ఎందుకు చేశారంటే, లోక కళ్యాణం కోసం, ఒక రాక్షసుని సంహరించడం కోసం వాళ్ళు ఇలా చేస్తే చేస్తుండొచ్చు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి కర్మ అంటుకోదన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు పరబ్రహ్మ స్వరూపమే కదా. వాళ్ళు వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన కర్మ అంటుకోదు. తర్వాత మనం మనకి మన 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 శాస్త్రాలు ఏంటి, ఆదిశంకరాచార్యులు ఏం చెప్పాడు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. మనల్ని ఏదైనా ప్రశ్నించాలంటే మన భగవంతుడు ఏం చెప్పాడో దాని నుంచి ప్రశ్నించాలి, అంటే భగవద్గీతలోంచి ప్రశ్నించాలి. భగవద్గీతలో ఆ తప్పు ఉంది, ఈ తప్పు ఉందని మాట్లాడితే పురాణాల మీదకి పోతారు. పురాణాలు కరెక్ట్ కాదని నేను చెప్పడం లేదు, కరెక్టే. కానీ ఇప్పుడు హిందువులు దేనికైనా రెస్పాన్సిబుల్, అంటే మనం ఖురాన్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఆయత్తులు అని ఇంకా వాళ్ళ దర్గాలు అని చాలా ఉన్నాయి. అవన్నీ మనం అడగడం లేదు కదా, ఖురానే కదా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఖురాన్ అనేది దేవుడు చెప్పింది, ఆయత్తులనే మనుషులు రాశాయని ఏమో ఉన్నాయి. ఇప్పుడు మనం అవన్నీ మాట్లాడితే వాళ్ళు చెప్పలేరు. అదే విధంగా ఎవరైనా సరే మిమ్మల్ని ఇలా ప్రశ్నిస్తే మీరు ఒకటే అడగండి, ఆ సంస్కృత శ్లోకాలు చూపించమనండి, రెండు భగవద్గీతలోంచి ప్రశ్నించమనండి. ఎందుకంటే ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది భగవద్గీతలో మనకి చెప్పేశాడు శివుడు, కృష్ణ పరమాత్మ. ఏమైనా తప్పుపట్టాలంటే దాంట్లో తప్పుపట్టాలి, అంతే కదా? అంతే అంతే సార్. ఇంకోటి ఇప్పుడు ఇంకో డౌట్ కూడా విష్ణు పురాణంలో కూడా అడిగారు సార్ అతను. సో ఆయన విష్ణు పురాణంలో యాక్చువల్ గా వామనుడు ఉంటాడు కదా సార్. వామనుడు ఉన్నప్పుడు మామూలుగా మూడు అడుగుల స్థలం అడుగుతాడు ఆయన, మామూలుగా ఆయన శిష్యుడు ఎవరు సంథింగ్ బలిచక్రవర్తి అడుగుతాడు, బలిచక్రవర్తి అడుగుతాడు సరే అని ఇస్తాడు సార్. ఈయన ఇచ్చిన తర్వాత నేను ఏమని ఇస్తాను అంటే, సో ఆయన ఒక అడుగు మూడు అడుగులే కదా ఇస్తాను అన్నప్పుడు ఒక అడుగు ఆకాశం మీద వేస్తాడు, ఇంకొక అడుగు భూమి మీద వేస్తాడు, ఇంకొక అడుగు ఎక్కడ వేయాలంటే తల మీద వేయమంటాడు.
సో ఆల్రెడీ ఈయన ఉండింది భూమి మీదే కదా. సో భూమి మీద ఉన్నప్పుడు భూమిగా అడుగు వేసినప్పుడు సో ఈయన కూడా దాని కిందకి వెళ్తాడు కదా, ఆక్యుపై అవుతుంది కదా సార్ మొత్తం ప్లేస్ ఉన్నది. మరి ఇప్పుడు దానం ఇచ్చిన వాడిని తొక్కి చంపేస్తాడా దేవుడు? మరి అదే సార్ ప్రశ్న, వాడు అసలు ఆస్తున్నట్లే అట్లా అడుగుతున్నాడు. అంటే చూడు నువ్వు అంటే మీ దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇలాంటివన్నీ అడిగినప్పుడు మీరు ఇవన్నీ వాళ్ళకి ఎవరేంది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఏం చేయాలంటే మీరు ఎదురుదాడి చేయండి, ఖురాన్ లో ఉండే ప్రశ్నించండి, వాడు పారిపోతాడు ఇంక రాడు మీ దగ్గరికి. నేను చెప్పా సార్ వాళ్ళకి ఖురాన్ లో కొన్ని కొన్ని ఒక సురా నాకు తెలుసు సార్ యాక్చువల్ గా చెప్పాను. ఇంకెళ్ళిపోతాడు. అవును సార్, కాకపోతే మనం ఏంటంటే మనం పర్ఫెక్ట్ గా ఉండాలన్నది నా ఒపీనియన్ సార్. ఏదన్నా అడిగినప్పుడు ప్రతిదానికి శాస్త్రబద్ధంగా సమాధానం చెప్పగలిగేలా ఉండాలి అన్నది నా థాట్. నిజమే, మనం అష్టావేశ పురాణాల్లో ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే పిహెచ్డి చేయాలి. అదే సార్, ఇప్పుడు ఇంకోటి ఇంకో ప్రశ్న వేశారు సార్, భగవంతుడు దేవుడు ఒకడేనా అని చెప్పేసి అని అడిగాడు. సో నేను చెప్పలేకపోయా సార్, నా దగ్గర సమాధానం లేదు. ఇంకొక ప్రశ్న అడిగాడు, దేవుడు ఒక్కడ, దేవతలు చాలా మంది, మీకు గరికపాటి లేకపోతే వీళ్ళు చెప్తా ఉంటారు కదా, ఆయన ఇంకొక ఆయన మీ వాళ్ళు చెప్తా ఉంటారు, ఒక చోట ఏమో దేవుడు ఒకడే అని చెప్తాడు, ఇంకో చోట దేవతలు చాలా మంది అని చెప్తారు, ఏది కరెక్ట్? చాలా మంది చాలా రకాలుగా ఫాలో అవుతున్నారు. సో ఇంకో అతను ఏమన్నాడంటే సార్, మీరు చాలా మంది టెంపుల్స్కి వెళ్తా ఉంటారు, సో టెంపుల్స్ కి వెళ్తున్నప్పుడు టెంపుల్లోనే చాలా మంది చనిపోయారు, మరి మీ దేవుడు ఎక్కడ కాపాడుతున్నాడు అని చెప్పేసి ప్రశ్న వేశారు వాళ్ళు. అవును కదా, నేను సింపుల్ గా చెప్తాను వినండి. పరబ్రహ్మ, నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము అని రెండు రకాలుగా చెప్పారు. అదే సార్, ఆకారం లేకుండా ఆకారం ఉండి, ఆకారం కాదు గుణాలు, గుణాలు. ఈ నిర్గుణ బ్రహ్మంలో నుంచే ఈ బ్రహ్మాండం అంతా వచ్చింది. శివుడు, విష్ణువు, వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి వీళ్ళందరూ కూడా ఎవరో కాదు, సగుణ బ్రహ్మం అన్నమాట. ఎటువంటి గుణాలు లేని బ్రహ్మమే అనేక రూపాలు ధరించి మనల్ని భగవంతుడిగా రక్షిస్తుంది. భగవంతుడు అంటే రక్షించేవాడు అని. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్లో భర్గుడు అంటే కూడా రక్షించేవాడు అని అర్థం. ఒక దేవుడు, మరి దేవుడు ఎవరు సార్? మనకి నేను దీని మీద చాలా వీడియోలు కూడా చేస్తున్నాను, వినండి, మీకు బ్రీఫ్ గా చెప్తున్నాను. ఒకే పరబ్రహ్మం యొక్క విభిన్న క్వాలిటీస్ అన్నమాట, బై ఫంక్షనాలిటీస్ అనుకోవచ్చు. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, సూర్యుడిని నేను వెలుగునిచ్చేవాడు అంట. ఇంకొకడు ఏమంటాడు, నన్ను పోషించేవాడు అంటారు. ఆయన వెలుగు ఇస్తున్నాడు, మనకు ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు. ఓకే సార్, అప్పుడు ఈ రెండు ఇద్దరు ఒకటేనా వేరా? ఇద్దరు ఒక, ఆయన ఒకటే కదా సార్. ఇప్పుడు మనకు మరి తెలియనోడు ఏమనుకుంటాడు, ఇద్దరు అనుకుంటుందా? ఇప్పుడు నేనేమంటాను, ఇంకొకడు వచ్చి ఏమంటాడు, వర్షాలు కురిపించేవాడు అంటాడు. వర్షాలు ఎవరు కురిపిస్తుండేది? సూర్యుడే. ఇప్పుడు ఈ ముగ్గు ముగ్గురు అయ్యారు. అదే విధంగా భగవంతుడు అంటే రక్షించేవాడు. ఓకే ఓకే సార్. దేవుడు అంటే దివ్ అనే ధాతువు నుంచి దేవుడు అనే పదం వచ్చింది. దివ్ అంటే రక్షించేవాడు అని. ఇంగ్లీష్ లో గాడ్ అనేది తప్పు, డివైన్ అని ఉంటది ఇంగ్లీష్ లో, చదువుకోండి. ఓకే ఓకే సార, డివైన్. డివైన్ అనే పదం ఎందులో నుంచి వచ్చింది అంటే సంస్కృతంలో ఉండే దివ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఇక్కడ సూర్యుడు దేవుడు అంటే సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, ఈ ప్రకాశించేవన్నీ కూడా దైవ స్వరూపాలే, పంచభూతాలు దైవ స్వరూపాలే. ఇవన్నీ కూడా ఆ నిర్గుణ పరబ్రహ్మమే ఇన్ని రకాల రూపాలు ధరించి మనల్ని ఒక రూపంలో పోషిస్తుంది, ఒక రూపంలో రక్షిస్తుంది, ఒక రూపంలో చంపేస్తుంది, ఒక రూపంలో పుట్టిస్తుంది. ఇవ వీళ్ళందరూ దైవ స్వరూపాలే, సూర్యుడు తక్కువ చంద్రుడు ఎక్కువ కాదు. ఓకే ఓకే సార, అంటే ఇప్పుడు మనకు దేవతలు వీళ్ళందరూ దేవతలు అని చెప్పుకోవాలా, దేవుడు అని చెప్పుకోవాలా సార్? వీళ్ళండి మనం మీకు ఈ దేవుడు అంటే అర్థం తెలిసినప్పుడు మీకు అర్థమైపోద్ది, మనల్ని ప్రకాశించి మనల్ని ప్రకాశించే వాళ్ళందరూ దేవుళ్ళు, మనల్ని కాపాడే వాళ్ళందరూ భగవంతుళ్ళు. ఇప్పుడు భగవద్గీతలో ఒకటి ఉంది కదా సార్, దేవతల్ని ముక్కువాడు దేవుడుగా మారిపోతాడు, నన్ను ఆరాధించేవాడు
సో నాలోకి ఐక్యమవుతాడు అన్నప్పుడు మరి దేవుడు దేవతలు అన్నప్పుడు ఆ దేవత వీళ్ళ దేవుడే ఆ దేవతలుగా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఆయన ఎందుకు చెప్తారు సార్ మరి అక్కడ ఆ మాట మనకు అదేనండి. మీరు చాలా పిహెచ్డి కొద్దిగా డౌట్లు అని అడుగుతున్నారు, కొంచెం సింపుల్ గా చెప్తాను నేను. మీరు నేను మళ్ళీ చేయొచ్చు సార్ మీకు. సరేనండి, అయితే ఉంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు క్లారిఫై అయ్యాయా కొన్ని డౌట్లు అయినా? కొన్ని క్లారిఫై అయినాయి సార్. గీతలు కూడా ఉన్నాయి, నేను అదే మీకు మళ్ళీ చేస్తా సార్. ఇంకా రేపు చేయండి, ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా. ఓకే ఓకే ఓకే. మీరు యాక్చువల్లీ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు సార్ మీరు? ఉదయం 9 నుంచి 10 లోపల చేయండి, మాట్లాడతాను నేను. ఓకే ఓకే సార్. ఈవినింగ్ అట్లా కుదరదా సార్? ఈవినింగ్ బిజీగా ఉండే. ఓకే ఓకే సార్. సరే, థ్యాంక్ యూ.